హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుధా ఛానల్. ఈరోజు క్యారెట్ ఫ్రై ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ క్యారెట్లు, ఇలా చిన్నగా కట్ చేసుకున్న క్యారెట్స్ అండి. అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి చిన్నగా తరిగినవి 3, ఆనియన్ మీడియం సైజు, కరివేపాకు, ధనియాల పౌడర్, సాల్ట్, కారపొడి, జీలకర్ర, ఆవాలు, గరం మసాలా కొంచెం అండి. ఇది ఆప్షనల్ అండి, వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు. పసుపు, ఆయిల్, ముందుగా స్టవ్ వెలిగించి ఈ క్యారెట్ ఫ్రైలో మీరు కావాలనుకుంటే క్యాప్సికమ్ 1 లేక 2, ఆలుగడ్డ 1, టమాటో కూడా వేసుకోవచ్చండి మీ ఇష్టం, అలా కూడా బాగుంటుంది. కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. తాలింపులోకి వచ్చేసి మినప్పప్పు, శనగపప్పు కూడా వేసుకోవచ్చు, అలా కూడా చాలా బాగుంటుంది. మినప్పప్పు, శనగపప్పు వేసుకోవడం వల్ల మధ్య మధ్యలో పంటికి తగులుతూ చాలా రుచిగా ఉంటాయి. నేను వేసుకోవట్లేదు, మీరు కావాలి అనుకుంటే వేసుకోవచ్చు. ఆయిల్ వేడైన తర్వాత నేను ఓన్లీ క్యారెట్స్ మాత్రమే యూజ్ చేస్తున్నాను. ఆయిల్ వేడైందండి. జీలకర్ర, ఆవాలు, జీలకర్ర ఆవాలు చిటపట ఆడిన తర్వాత మనము ఆనియన్ వేసుకోవాలి. క్యారెట్ వచ్చేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవడం ఒకటి ప్రాసెస్ అండి, చాలా రుచిగా ఉంటుంది. సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. ఆనియన్ వేసుకోవాలి. ఆనియన్ కొంచెం వేగిపోయింది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్తో పాటు పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నాను. ఈ పచ్చిమిర్చి ఎక్కువగా స్పైసీగా లేవండి, అందుగురించి నేను 3 తీసుకున్నాను. స్పైసీగా ఉన్నట్లయితే 1 తీసుకోవచ్చు. కారం వచ్చేసి మీ టేస్ట్ బట్టి ఉంటుందండి, మీరు ఎంత తినగలిగితే అంత వేసుకోవచ్చు. క్యారెట్స్ వచ్చేసి కొంచెం స్వీట్ ఉంటాయి కాబట్టి మనం కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది. కరివేపాకు, సాల్ట్ వేసుకున్నాను. గరం మసాలా కొంచెమే తీసుకున్నాను కాబట్టి, ఇది ఆప్షనల్ అండి, వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు. కాబట్టి నేను చాలా తక్కువ తీసుకున్నాను, మీరు గమనించినట్లయితే జస్ట్ ఫ్లేవర్ కోసమే. ఇది ఇలా అవైడ్ కూడా చేయొచ్చు. ఒక నిమిషం పాటు మూత పెట్టేసుకోవాలండి. ఫ్లేమ్ వచ్చేసి నేను పెద్దగానే పెట్టానండి, సమ్మర్ కదా చాలా హీట్గా అంటే చాలా వేడిగా ఉంది, ఫాస్ట్గా అయిపోవాలని పెట్టాను. కాకపోతే క్యారెట్స్ వేసుకున్న తర్వాత కంపల్సరీ సిమ్లోనే పెట్టేసుకోవాల్సి వస్తుంది. సిమ్లో అయితే మంచిగా ఉడుకుతాయి. క్యారెట్లు వేస్తున్నాను. క్యారెట్స్ వచ్చేసి నేను మీడియం సైజు 5 తీసుకున్నాను. నాన్ స్టిక్తో చేస్తున్నాను కాబట్టి ఆయిల్ కూడా ఎక్కువ అవసరం ఉండదు, త్వరగా కుక్ అవుతాయి.
ఆయిల్ తక్కువగా పడుతుంది. పదిహేను 20 నిమిషాల్లో మనకు కర్రీ రెడీ అవుతు అయిపోతుందండి. ప్రిపేర్ అయి చేసుకోవచ్చు త్వరగా. నేను ప్లెయిన్గా చేస్తున్నాను కదండి, కావాలనుకుంటే నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. మీరు క్యాప్సికమ్ కానీ, ఆలుగడ్డ, ఒక టమాటో, పచ్చి బఠానీ కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఆలుగడ్డ చిన్న ముక్కలుగా కట్ చేసి, ఉడకబెట్టింది కాదండి, అలాగే చిన్న చిన్న పీసెస్ చేసుకొని వేసుకోవడం వల్ల చాలా రుచిగా ఉంటుంది కర్రీ. కాకపోతే మనకు క్యారెట్ మెయిన్ ఇంగ్రీడియంట్ కాబట్టి క్యారెట్ ఎక్కువగా ఉండాలి. అవి తక్కువగా ఉంటే మనకు క్యారెట్ ఫ్రై టేస్ట్ తెలుస్తుంది మనకు. ఓ 5 మినిట్స్ సిమ్లో ఉడికించుకోవాలండి, మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, 5 లేక 10 నిమిషాలు. 10 నిమిషాలు అయిపోయిందండి. నేను ఈ వేడి భరించలేక కాస్త పెద్దగా పెట్టాను, కొంచెం అనియన్ అట్లా ఎక్కువగా వేగిపోయాయి. చాలా వేడింది కదండి, ఈ కరోనా మూలంగా ఏసీ వేసుకోవడం కూడా, ఆ వెసులుబాటు కూడా లేదు మనకు ఇప్పుడు. అందుగురించి కాస్త పెద్దగా పెట్టేసరికి కొంచెం మాడింది. మీరు మాత్రం ఈ పొరపాటు చేయకండి. జస్ట్ ఇప్పుడు ఏంటంటే మిరపూడి వేసుకోవాలి. ఫ్లేమ్ వచ్చేసి మిడిల్లోనే పెట్టుకోండి, లేకపోతే సిమ్లో పెట్టుకోండి. నాన్ స్టిక్ కాబట్టి మీరు మిడిల్లో పెట్టుకున్నా పర్వాలేదు. కామన్ గిన్నెలో అయితే కంపల్సరీ సిమ్లో ఉడికించుకుంటేనే కర్రీస్ బాగుంటాయి, ఫ్రైలు ఏవైనా సరే. ఇప్పుడు వచ్చేసి పసుపు వేసుకుంటున్నాను. ధనియాల పౌడరు, జస్ట్ ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టేసి దించేసుకోవడమే అండి, ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే. ఇప్పుడు వేసుకున్న కారపొడి, పసుపు, ధనియాల పౌడర్ ఇవన్నీ ఈ కర్రీకి పట్టేలాగా మనము మూత పెట్టడం వల్ల మనకు స్టీమ్ వస్తుంది కదండి, ఆ వాటర్ అంతా మళ్ళీ కిందకి పడిన అంటే ఈ కర్రీలోకి వచ్చేస్తాయి కదా, అప్పుడు కాస్త చేంజ్ ఉంటుంది కర్రీ, ఈ పొడి పొడిగా అనిపించదు అన్నమాట. మరి పొడిగా అనిపిస్తే బాగుండదు కాబట్టి రైస్లోకి కొంచెం సైడ్ డిష్ అయినా పర్లేదు, కొంచెం ఇట్లా సిమ్లో పెట్టేసి ఉడికించుకుంటే చాలా బాగుంటుంది. 5 మినిట్స్ అయిపోయిందండి. మీరు గమనించినట్లయితే వాటర్ అంతా కిందకు పడుతున్నాయి కర్రీలోకి. నేను ఈ వేడికి నేను చెప్పలేకపోతున్నాను సరిగా, అంతా హీట్ చాలా వేడిగా ఉంది. ఇలా మీరు గమనించినట్లయితే కొంచెం వాటర్ ఇట్లా వచ్చేసి ఇలా వచ్చింది. బౌల్లోకి తీసుకోవడము, స్టవ్ ఆఫ్ చేసుకొని చాలా రుచిగా ఉండే క్యారెట్ ఫ్రై రెడీ అండి. మీరు ట్రై చేసి టేస్ట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.